సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, మనకు వచ్చేసరికి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి హనుమాన్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. చాలామంది థియేటర్స్లో చూసి కూడా ఓటీటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. అండ్ అలాగే దాంతోపాటు అదే డేట్న మనకి చాలా మూవీస్ అయితే వస్తున్నాయన్నమాట ఓటీటీలోకి. అవి ఏ మూవీస్ అండ్ అలాగే ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఎవరైనా అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే, పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఎలాగైతే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి హనుమాన్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి జీ5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి మార్చ్ 8న కన్ఫామ్గా స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట జీ5లో. అండ్ అలాగే దాంతోపాటు జీవా గారు ఇంకా మనకి మమ్ముట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి యాత్ర 2, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి మార్చ్ 8న అయితే మనకి అమెజాన్ ప్రైమ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే బ్రీత్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి మార్చ్ 8 నుంచి ఆహాలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ అయినటువంటి అన్వేష్ సిప్పిన్ కండెంట్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. మార్చ్ 8 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే విజయ్ సేతుపతి గారిది మేరీ క్రిస్మస్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో జనవరి మంత్లో రిలీజ్ అయిందనమాట. ఫైనల్గా ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి మార్చ్ 8 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అలాగే దాంతోపాటు మనకి మార్చ్ 8న థియేటర్స్ రిలీజ్ అయ్యే మూవీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రేమలు, ప్రజెంట్ మనకి మలయాళం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది మూవీ వచ్చేసరికి మనకి తెలుగులో కూడా మార్చ్ 8 నుంచి అవైలబుల్గా ఉంటుంది థియేటర్స్లో చూడడానికి. దాంతోపాటు విశ్వక్ సేన్ గారిది కామీ మూవీ, ఈ మూవీ కూడా మనకి మార్చ్ 8 నుంచి అయితే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది థియేటర్స్లో. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గోపిచంద్ గారిది మనకి భీమా మూవీ, ఈ మూవీ కూడా మనకి మార్చ్ 8 నుంచి మహాశివరాత్రి సందర్భంగా మనకైతే రిలీజ్ చేయనున్నారు. సో ఇదిగా ఫైనల్గా మనకి మార్చ్ 8న ఓటీటీలో ఇంకా మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ అనేవి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.